స్టూడెంట్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం పంచాయతీ సెక్రటరీ మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ టూ మోడల్ పేపర్ సెవెన్ చూద్దాం సో స్వయం సహాయక సంఘాలు చేపడుతున్న ఆదాయాభివృద్ధి కార్యక్రమములు ఏమిటి సో స్వయం స్వయం సహాయక సంఘాలు చేపడుతున్న ఆదాయ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు కొవ్వొత్తుల తయారీ పచ్చళ్ళ తయారీ పశువుల పెంపకం జయతీ ఘోష్ నివేదిక సూచించిన నూట డెబ్బై నాలుగు సిఫార్సులలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సిఫార్సులను ఆమోదించింది సో జయతీ ఘోష్ నివేదిక సూచించిన నూట డెబ్బై నాలుగు సిఫార్సులలో రాష్ట్ర ప్రభుత్వం నూట పద్నాలుగు సిఫార్సులను ఆమోదించింది ఏ సంఘాలలో చేరిన తర్వాత మహిళల ఆర్థిక శక్తి పరిపుష్టి గణనీయంగా పెరిగిందని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి ఏ సంఘాలలో చేరిన తర్వాత మహిళల ఆర్థిక శక్తి పరిపుష్టి గణనీయంగా పెరిగిందని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి స్వయం సహాయక సంఘాలు రైతుమిత్ర గ్రూపుల ద్వారా అమలు చేస్తున్న పథకం ఏది రైతుమిత్ర గ్రూపుల ద్వారా అమలు చేస్తున్న పథకం పొలంబడి సీడ్ విలేజ్ ప్రోగ్రాం సేంద్రీయ వ్యవసాయం మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ ఎంఏడిఏ ఎవరి స్టేయస్ కోసం ఎంఏడిఏ అనేది ఎవరి శ్రేయస్సు కోసం గిరిజనులు అరవై నుంచి అరవై ఐదు ఏళ్ళ మధ్య వయస్కులైన గ్రామీణ మహిళలకు బీమా తరహా పింఛన్ నిధి ద్వారా నెలకు ఎంత చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పింఛను అందజేస్తుంది సో అరవై నుంచి అరవై ఐదు ఏళ్ళ మధ్య వయస్కులైన గ్రామీణ మహిళలకు బీమా తరహా పింఛన్ నిధి ద్వారా నెలకు ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం పింఛను అందజేస్తుంది అంటరానితనం నిరోధించడానికి మొదట వచ్చిన చట్టం ఏమిటి పౌర హక్కుల రక్షణ చట్టం ఇందిరా జలప్రభ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి సో ఇందిరా జలప్రభ యొక్క ముఖ్య ఉద్దేశము ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన భూములకు సాగునీటి వసతి కల్పించడం అది ఇందిరా జలప్రభ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వ బీమా తరహా ఫింక్షన్ నిధిని ఎవరి కోసం ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ బీమా తరహా ఫింక్షన్ నిధిని ద్వాక్రా సంఘాల మహిళల కోసం ప్రవేశపెట్టడం జరిగిందండి స్వయం సహాయక సంఘాల సభ్యులను ఏది సంఘటితంగా ఉంచుతుంది స్వయం సహాయక సంఘాల సభ్యులను ఏది సంఘటితంగా ఉంచుతుంది పొదుపు మరియు మరియు మిత వ్యయం గ్రామీణ మహిళలు పది నుండి పదిహేను మంది ఉండే ద్వాక్రా స్వయం సహాయక బృందాలకు ఎన్ని రూపాయల రివాల్వింగ్ నిధిని ఇవ్వడమైంది గ్రామీణ మహిళలు పది నుండి పదిహేను మంది ఉండే ద్వాక్రా స్వయం సహాయ బృందాలకు ఎన్ని రూపాయల రివాల్వింగ్ నిధిని ఇవ్వడమైంది పదిహేను వేలండి రాజ్యాంగంలోని ఏ విభాగం పంచాయతీల గురించి ప్రస్తావిస్తుంది తొమ్మిదవ భాగం అండి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాలకి రహదారుల అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలలో స్వయం సహాయక సంఘాలకు ఏవి అత్యున్నత స్థానాన్ని కల్పిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలలో స్వయం సహాయక సంఘాలకు అత్యుత్త స్థానాన్ని కల్పిస్తున్నవి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి కమిటీకి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు అధ్యక్షత వహిస్తారండి జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం కింద వృద్ధాప్య పెన్షన్ పొందడానికి కనీస వయోపరమతి ఎంత సో జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం కింద వృద్ధాప్య పెన్షన్ పొందడానికి కనీస వయోపరమతి అరవై సంవత్సరాలు మన దేశంలో ఏ సంవత్సరం నుంచి ద్వాక్రా గ్రూపుల ద్వారా అత్యధిక సంఖ్యలో గ్రామీణ ప్రాంతాలలో మహిళా శిశు సంక్షేమం కోసం వారి భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి త్రీ అక్షర భారతి పథకంను ఎప్పుడు ప్రారంభించారు అక్షర భారతి పథకంను రెండు వేల నాలుగులో ప్రారంభించారండి రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత గ్రామీణ ప్రజలు ఆధారపడే రంగం ఏది రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత గ్రామీణ ప్రజలు ఆధారపడే రంగం పాడి రంగం అండి పాడి పరిశ్రమ వేటి ద్వారా గ్రామ పంచాయతీ స్థాయిలో సంస్థాగత ఏకీకరణ జరుగుతుంది వీటి ద్వారా గ్రామ పంచాయతీ స్థాయిలో సంస్థాగత ఏకీకరణ జరుగుతుంది వ్యవసాయం పశుపోషణ సహకార సంస్థలు ఐసిడిఎస్ విద్యా ఆరోగ్యం రాష్ట్ర శాసన మండలిలో స్థానిక సంస్థల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీల సంఖ్య ఎంత రాష్ట్ర శాసన మండలిలో స్థానిక సంస్థల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీల సంఖ్య ముప్పై ఒకటి మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కువ వాయుశక్తి విండ్ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నవి సో మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కువ వాయుశక్తి ఉత్పత్తి కేంద్రాలు ఉన్నవి అనంతపురం గ్రామ స్థాయిలో మహిళా శిశు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు బాధ్యత కలిగిన ఉద్యోగి ఎవరు గ్రామ స్థాయిలో మహిళా శిశు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు బాధ్యత కలిగిన ఉద్యోగి ఎవరు అంగన్వాడీ వర్కర్ మన రాష్ట్రంలో జిల్లా కలెక్టరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో శాశ్వత ఆహ్వానితులు మన రాష్ట్రంలో జిల్లా కలెక్టరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో శాశ్వత ఆహ్వానితులు పొలంబడి పథకాన్ని మొట్టమొదట ఎక్కడ ప్రారంభించారు పొలంబడి పథకాన్ని మొట్టమొదట ఎక్కడ ప్రారంభించారు తూర్పుగోదావరి జిల్లా తొర్రేడు మండలం మండల ప్రజా పరిషత్ అధ్యక్షుని ఎన్నుకునేవారు ఎవరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుని ఎన్నుకునేవారు మండల ప్రజా పరిషత్లోని ఎంపీటీసీ సభ్యులు ఏ స్థానిక సంస్థకి ఎన్నిక పార్టీ రహితంగా జరుగుతుంది ఏ స్థానిక సంస్థకి ఎన్నిక పార్టీ రహితంగా జరుగుతుంది గ్రామ పంచాయతీ మన రాష్ట్రంలో భూ సంస్కరణల అమలుపై చేయబడిన అధ్యయన కమిటీ ఏది మన రాష్ట్రంలో భూ సంస్కరణల అమలుపై చేయబడిన అధ్యయన కమిటీ కోనేరు రంగారావు కమిటీ జేఎన్ఎన్ యుఆర్ఎం పథకం ప్రస్తుతం ఏ విధంగా పిలువబడుతుంది జేఎన్ఎన్ యుఆర్ఎం పథకం ప్రస్తుతం ఏ విధంగా పిలువబడుతుంది అమృత్ భూభారతి పథకంను ఎప్పుడు ప్రారంభించారు భూభారతి పథకంను ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ ఎయిట్లో లో ప్రారంభించారండి పంచాయతీ వ్యవస్థను పటిష్టపరచడానికి ప్రారంభించిన మొదటి పథకం ఏది పంచాయతీ వ్యవస్థను పటిష్టపరచడానికి ప్రారంభించిన మొదటి పథకం రాజీవ్ గాంధీ పంచాయత్ సశక్తీకరణ అభియాన్ కాలక్రమంలో గణనీయంగా జనాభా తగ్గుతున్న గిరిజన జాతి ఏది కాలక్రమంలో గణనీయంగా జనాభా దక్కుతున్న గిరిజన జాతి చెంచు పునర్వ్యవస్థీకరణకు ముందు రెండు వేల పద్నాలుగులో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ సమితుల రద్దు తర్వాత ఎన్ని మండళ్ళు ఏర్పడ్డాయి పదకొండు వందల నాలుగు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఎన్ఆర్ఎల్ఎం ఎవరు ప్రారంభించారు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఎన్ఆర్ఎల్ ఎన్ఆర్ఎల్ఎంను ఎవరు ప్రారంభించారు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్రకారం గ్రామ సభ కనీసము ఎన్నిసార్లు సమావేశం కావాలి సంవత్సరానికి సో సంవత్సరానికి రెండుసార్లు అండి జలగం వెంగళరావు కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది సో జలగం వెంగళరావు కమిటీని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగ నిబంధనల ప్రకారం పంచాయతీ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు సో పంచాయతీ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారండి రాష్ట్రము ద్వారా వేసిన చట్టంలోని నిబంధనల ప్రకారం నెక్స్ట్ ఏ కమిటీ సూచన మేరకు సమగ్ర పంచాయతీ చట్టాన్ని రూపొందించడం జరిగింది ఏ కమిటీ సూచన మేరకు సమగ్ర పంచాయతీ చట్టాన్ని రూపొందించడం జరిగింది పురుషోత్తంపై చట్టం సారీ పురుషోత్తంపై కమిటీ రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ప్రకారం గ్రామ సభలో సభ్యులుగా ఎవరు ఉంటారు సో గ్రామ సభలో సభ్యులుగా ఎవరు ఉంటారండి ఎన్నికల జాబితాలో ఆ పంచాయతీ పరిధిలో ఉన్న ఓటర్లు నెక్స్ట్ రోషినీ పథకంను ఏ శాఖ అత్యంత నక్సలైట్ ప్రభావిత జిల్లాల్లో ప్రవేశపెట్టింది రోషినీ పథకంను ఏ శాఖ అత్యంత నక్సలైట్ ప్రభావిత జిల్లాల్లో ప్రవేశపెట్టింది గ్రామీణాభివృద్ధి శాఖ సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ పేపర్ టూ మోడల్ సెవెన్ మోడల్ పేపర్ సెవెన్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ बिट्स तो कलता